Audio Jungle. Good evening, everyone. नाइन्थ तारीख ना इंजीनियरिंग को संबंधी सेमिस्टर एग्जामिनेशन्स निर्वहिंचडं जरूता हुंदी अने दानी मीद जेएनटीयू अनंतपूर् एनएसवीए आंध्र प्रदेश आध्वर्यंलो ముట్టడించడం జరిగింది. వారిని హెచ్చరించాం, డిమాండ్ చేశాం. విద్యార్థుల పక్షాన ఎన్ఎస్వి నిరంతరాయంగా పోరాడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ట్యూస్డే రోజు 13th ట్యూస్డే జెఎన్టీయూ కాకినాడను కూడా ఎన్ఎస్వి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ముట్టడించడానికి సిద్ధం కాబోతున్నాం. కనుక ఇక్కనైనా ఉండాలి. కమిషనర్ హేమచంద్ర రెడ్డి గారికి కూడా కాల్ చేసి చెప్పాము. అలాగే జెఎన్టీ వైస్ ఛాన్సలర్ గారికి, రిజిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ టైం సరైనది కాదు, చాలా మంది విద్యార్థులు రిమోట్ ఏరియాలో ఉన్నారు, ట్రాన్స్పోర్టేషన్ ప్రాపర్ గా లేదు. ఈ అది కాకుండా యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం అన్ని సెమిస్టర్స్ ను ప్రమోట్ చేసి ఒక ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ కు మాత్రమే ఎగ్జామ్స్ నిర్వహించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల యొక్క ఫీజులతో, విద్యార్థులు కట్టేటువంటి ఎగ్జామినేషన్ ఫీజులతో వారి యొక్క యూనివర్సిటీలను గవర్నమెంట్ ను నడుపుకునేటువంటి పరిస్థితుల్లో దారుణంగా తయారైంది. కనుక జెఎన్టీయూ కాకినాడను ముట్టడించడానికి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్వి సిద్ధం కాబోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా, అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ యూనివర్సిటీ, కాకినాడ జెఎన్టీయూను ముట్టడించడానికి సంసిద్ధం కాబోతున్నటువంటి ఎన్ఎస్వికి తరఫున ఉండి, విద్యార్థుల తరఫున పోరాడుతున్నటువంటి ఎన్ఎస్వి నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాకు మద్దతుగా నిలిచి ఈ పోరాటాన్ని సక్సెస్ చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఉన్నత విద్యామండలికి, విద్యాశాఖ మంత్రికి, వైస్ ఛాన్సలర్స్కి, అవసరమైతే గవర్నర్కి కూడా కనువిప్పు కలిగేలాగా, కళ్ళు తెరుచుకునేలాగా ఈ గవర్నమెంట్ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి గవర్నమెంట్ని మేల్కొల్పేలాగా మనం పోరాటానికి సిద్ధం కావాలి. కనుక ఎన్ఎస్వి ముందరుండి నడవడానికి సిద్ధంగా ఉంది. అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా జెఎన్టీయూకే కాకినాడ ఈస్ట్ గోదావరి 13వ తారీఖు 10 గంటలకు ముట్టడించడం జరుగుతుంది. భారీ ఎత్తున విద్యార్థులతో మీరందరూ సహకరించి మీరు కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై గవర్నమెంట్ కనువిప్పు కలిగేలాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వాళ్ళకి కళ్ళు తెరుచుకునేలాగా ఈ పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షునిగా నాగమధు యాదవ్ గా విన్నవించుకుంటున్నాను. కనుక ఈ పోరాటానికి అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాజమండ్రి, కాకినాడ, దగ్గర పరిసర ప్రాంతాలు, విశాఖపట్నం, ఏలూరు, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ఎస్వి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ అందరూ కూడా తక్షణమే పాల్గొంటారు. కనుక మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై సక్సెస్ చేయవలసిందిగా, వారిని మేల్కొల్పవలసిందిగా కోరుకుంటూ విద్యార్థుల పక్షాన ఎన్ఎస్వి ఎప్పుడు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.